సో ఇప్పుడు ఎంతమంది ఫోకస్డ్ గా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, లేదు నాకు ఇంకో 3 మంత్స్ లో ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ఈ టైం వరకు నా ఉన్న సిలబస్ అంతటిని నేను కంప్లీట్ చేసుకుంటాను, అట్ ద సేమ్ టైం మిగిలిన బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయో. మొన్న లైవ్ పెట్టినప్పుడు చాలా మంది డెఫినేషన్స్ కూడా కరెక్ట్ గా రాయలేకపోయారు, ఐ మీన్ చెప్పలేకపోయారు. వై కాన్సెప్ట్ తెలుసు, అర్థమైంది, కానీ మీరు ప్రెజెంట్ చేయలేకపోతే లాస్ట్ ఎగ్జామ్ లో ఎక్కడైనా మిస్ అవుతారేమో అని ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎంతమంది. హై మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు 9th and 10th, అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సమ్మరీ లెక్చర్ సిరీస్. ఇట్స్ మీ గాయత్రి పటేల్, యోర్ ఫిజిక్స్ మ్యామ్. సో గైస్, హౌ ఆర్ యూ ఆల్? హౌ ఇస్ యువర్ రివిజన్ గోయింగ్ ఆన్? మనం చెప్పే చాప్టర్స్ అన్ని కూడా ఇంత ముందు నేర్చుకున్న టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, మరి ఎక్కడ ఫాస్ట్ గా వెళ్ళినట్టు అనిపించట్లేదు కదా? ఇఫ్ సో జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మ్యామ్ ఫాస్ట్ గా వెళ్తున్నారు, ప్లీజ్ కొంచెం స్లో చేసి మెల్లిగా ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఇంకొక ఈ టాపిక్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్లాంటివి చెప్పండి, సో దాట్ మనం నెక్స్ట్ ఇంకా కంటిన్యూస్ గా లైవ్స్ వస్తున్నాం కాబట్టి ఎవ్రీ మెంటీ సెషన్, ప్రతి చాప్టర్ కి ఒక మెంటీ సెషన్ ఉంటుంది. సో దాంట్లోనైనా మీరు ఆ చాప్టర్ కి, ఇప్పుడు ఈ చాప్టర్ ఈ రోజు మనం హ్యూమన్ చాప్టర్ కి సంబంధించిన మెంటీ తీసుకుంటున్నాం, ఈ చాప్టర్ లో మన డౌట్స్ ఉన్నాయని అనుకుంటే జాయిన్ అయ్యి దానికి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూనే మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. గాట్ ఇట్? అండ్ మనం రెగ్యులర్ గా ఇప్పుడు ఈ సిరీస్ తో పాటుగానే మనం మిగిలిన యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు మీ టైం ని షార్ట్ గా, ఐ మీన్ ఒక చాప్టర్ ని యూటిలైజ్ రివైజ్ చేసుకోవడానికి వీలైనంత తక్కువ టైం ని యూజ్ చేసేలా చూడండి. లేదు అప్పుడు 1 అవర్ టైం స్పెండ్ చేశారు చదవడానికి, ఇప్పుడు 1 అవర్ టైం స్పెండ్ చేస్తే ఇప్పుడు అంత టైం మన దగ్గర లేదు కదా, మన రివిజన్ సెషన్స్ ఇవ్వాలి అంటే రెగ్యులర్ గా రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి, దట్ టు వేరే సబ్జెక్ట్స్ ని కూడా మనం కవర్ చేయాలనుకున్నప్పుడు టైం ని కరెక్ట్ గా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవాలి. సో దానికోసమే మన ఈ ప్రయత్నం. గాట్ ఇట్? సో నౌ కమింగ్ టు దిస్ సమ్మరీ లెక్చర్ సిరీస్ లో ఈ రోజు మనం డిస్కస్ చేయబోది ఏ చాప్టర్ కి సంబంధించిన సమ్మరీ అంటే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ చాప్టర్. గాట్ ఇట్? ఐ హోప్ మీ అందరికీ ఈ చాప్టర్ అర్థమైంది అండ్ మీకు ఇంట్రెస్టింగ్ అండ్ బాగా నచ్చిన చాప్టర్ అనే అనుకుంటున్నాను. బికాస్ మన చాప్టర్, మన ఛానల్ అనే కాదు, టెన్త్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బయాలజీ మ్యాథ్స్ కొంచెం డిఫికల్టీ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా బైపీసీ తీసుకుందామని అనుకుంటారు, అండ్ ఫిజిక్స్ కొంచెం డిఫికల్టీ అనిపిస్తారు. సో ఫిజిక్స్ అన్ని చాప్టర్లో కల్లా ఈ చాప్టర్ బయాలజీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్ని డిఫికల్ట్ చాప్టర్స్ మధ్యలో ఇది ఒక ఈజియెస్ట్ చాప్టర్ అనిపిస్తుంది, బికాస్ ఇందులో మనం స్ట్రక్చర్ ఆఫ్ ఐ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో కమింగ్ టు దిస్ చాప్టర్స్ టాపిక్స్, సో మెయిన్ టాపిక్స్ ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే లీస్ట్ విజన్, ఐ మీన్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే ఏంటి. ఇంత పెద్ద పేరు ఉంది కదా, సో అసలు టాపిక్ లో అంత భయపడాల్సిన పని లేదు, చాలా సింపుల్ గా ఒక్కటే లైన్ లో అయిపోతుంది డెఫినేషన్. సో లెట్స్ సీ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. సో అసలు మనకి ఎట్లా కనిపిస్తున్నాయి ఆబ్జెక్ట్స్ అన్ని, దాని పర్ఫెక్ట్ సైజ్ తో షేప్ తో ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తున్నాయి, అసలు ఇన్సైడ్ ది ఐ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకుంటాం. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్, సరే అందరికీ ఒకేలా కనిపించదు కదా, కొంతమందికి దూరంగా ఉన్నాయి కనిపిస్తాయి, కొంతమంది దగ్గరగా ఉన్నాయి కనిపిస్తాయి, ఇట్లాంటి వాటిని ఏమంటాం అనంటే డిఫెక్ట్స్ అని అంటాం. సో దాంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి, అవేంటి అండ్ వాటిని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూస్తాం. దెన్ డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్, ఒక రెండు ఇంపార్టెంట్ ఫినామినన్స్, రెండు ఒకటే కాదు, రెండు సెపరేట్ సెపరేట్ ఫినామినన్స్, వాటి వల్ల మనకి అప్లికేషన్స్, డే టు డే లైఫ్ లో అప్లికేషన్స్ ఏమున్నాయని కూడా చూద్దాం. ఫినామినా అండ్ దెన్ దే అప్లికేషన్స్. గాట్ ఇట్? సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ జస్ట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో ఇక్కడ ఈ పేర్లోనే ఇంత పెద్ద పేరు ఉంది కదా, ఇదే ఒక డెఫినేషన్ లాగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ ఈ లీస్ట్ అంటే మినిమం, ఓకే, మినిమం డిస్టెన్స్. సో మినిమం డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ అంటే క్లియర్ విజన్ అంటే మనకి ఒక మన ఐ నుంచి ఎంత తక్కువ డిస్టెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ మనకి క్లియర్ గా కనిపిస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, అదే ఇంకా షార్ట్ కట్ లో అంటే LDDV అంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన మనకి చాప్టర్ లో ఒక యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ ఏంటి, ఇప్పుడు మనకి ఒక కంటి నుండి ఒక సర్టన్ చాలా దగ్గరగా ఒక ఆబ్జెక్ట్ ని పెట్టి దాన్ని చూడడానికి ట్రై చేయండి, కనిపిస్తుందా? అంత క్లియర్ గా కనిపించదు, కంప్లీట్ గా బ్లర్ గా కనిపిస్తుంది, రైట్? అదే కొంచెం మెల్లిమెల్లిగా దూరం జరుపుతూ చూస్తూ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర మనకు ఆ ఆబ్జెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. సో దాన్ని లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని అంటున్నాం. సో ఇది అందరికీ ఒకటేలాగా ఉంటుందా అని అంటే నో.
ఇది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది, అండ్ పర్సన్ టు పర్సన్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఒక 25 సెంటీమీటర్స్ దగ్గర ఒక ఈ ఆబ్జెక్ట్ అనేది, ఈ పెన్ అనేది ఒక 20 నా కంటి నుంచి ఒక 25 సెంటీమీటర్స్ దగ్గర ఇది క్లియర్ క్లారిటీగా నాకు కనిపించింది అని అంటే, నా పక్కన ఉన్న వాళ్ళకు కూడా అది అంతే డిస్టెన్స్ లో కనిపించాలని ఏం లేదు కదా. మేబీ వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ డిస్టెన్స్, లేకపోతే కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. బట్ యావరేజ్ గా అడల్ట్స్ అందరికి, అంటే ఒక 10 ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళందరికి ఇది ఎంత ఉంటుంది? ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విషన్ అనేది 25 సెంటీమీటర్స్ ఉంటుంది. గాట్ ఇట్? సరే, మరి ఓన్లీ అడల్ట్స్ కి ఎంత ఉంటుంది? మరి వీళ్ళకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, మరి లేకపోతే ఎక్కువ మరి ఏజ్ ఎల్డర్ పర్సన్స్ కి ఎట్లా ఉంటుంది ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విషన్? వాళ్ళకు కూడా 25 ఇదే ఉంటుందా అంటే లేదు. ఇది కంప్లీట్ గా వాళ్ళ మన ఐ చుట్టూ ఉండే మజిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఆబ్జెక్ట్ ని దగ్గరగా చాలా దగ్గరగా ప్లేస్ చేసాం, అప్పుడు మన ఐస్ చుట్టూ ఉన్న మజిల్స్ అన్ని, అవి ఒకవేళ హెల్దీగా ఫ్లెక్సిబుల్ గా ఉంటే ఎంత దగ్గరగా ఉన్నా కూడా అది చూపి, ఐ మీన్ కరెక్ట్ గా చూడగలం. లేదు, మనకి ఏజ్ అయిపోయినా కొద్ది మనకి మన ఈ కళ్ళు చుట్టూ ఉన్న మజిల్స్ అన్ని కూడా కొంచెం వీక్ అవుతాయి కదా, అప్పుడు అవి అంత కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేదు ఇమేజ్ ని. సో అట్లాంటి కేసెస్ లో మనకి లీస్ట్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఎల్డర్స్ కి, ఎల్డర్స్ కి ఇది ఎంత ఉంటుంది? 1 మీటర్ నుంచి 2 మీటర్స్ వరకే ఉంటుంది, 1 to 2 మీటర్స్ వరకే ఉంటుంది. అది ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఒక 10 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు ఏంటి, అప్పుడే పుట్టారు కాబట్టి వాళ్ళ బాడీలో మజిల్స్ అన్ని కూడా చాలా బాగు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అండ్ కరెక్ట్ గా వర్క్ చేస్తాయి. సో ఇప్పుడు మనకి నార్మల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ కి ఇప్పుడు యావరేజ్ గా బై డిఫాల్ట్ గా ఏమనుకున్నాం, 25 సెంటీమీటర్స్ అనుకున్నాం కదా. సో ఈ 25 నుంచి మనం ఇంకా దగ్గరగా జరిపినా కూడా ఈ బిలో 10 ఇయర్స్ ఉన్న పిల్లలు కరెక్ట్ గా చూడగలరు. సో యంగర్ కిడ్స్, యంగర్ జనరేషన్ వీళ్ళు ఎంత, వీళ్ళకి ఎంత ఉంటుంది అంటే ఇది 7 to 8 సెంటీమీటర్స్, నాట్ మీటర్స్, సెంటీమీటర్స్. గాట్ ఇట్? సో ఇది ఏజ్ ని బట్టి ఈ లీస్ట్ డిస్టెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, లీస్ట్ డిస్టెన్స్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ ని 25 సెంటీమీటర్స్ దగ్గర ఎంత పెద్ద ఆబ్జెక్ట్ పెట్టినా నేను దాన్ని మొత్తాన్ని చూడగలనా? లేదు కదా. ఇప్పుడు అంటే నా ఫేస్ ని తిప్పకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద స్కేల్ తీసుకున్నాను, ఓకే, ఇంత పెద్ద స్కేల్ తీసుకున్నాను అండ్ నేను దాన్ని దగ్గర నుంచి చూడాలనుకున్నప్పుడు చూడలేను. అఫ్ కోర్స్ మనకి ఒక లీస్ట్ డిస్టెన్స్, మినిమం డిస్టెన్స్ ఉంది కదా క్లియర్ గా చూడడానికి. సరే, దాని నుంచి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాను, ఒక 25 సెంటీమీటర్స్ దగ్గర ఎస్ నాకు ఆ ఆబ్జెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది, కానీ నేను దాన్ని మొత్తాన్ని చూడలేకపోతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఐ అనుకుంటే, ఓకే ఇది ఐ అనుకుంటే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను, రైట్? సో నాకు దాన్ని ఈ ఆబ్జెక్ట్ తో పాటుగా కూడా నేను ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ అనుకో, నా కళ్ళ ముందర దీన్ని ప్లేస్ చేశాను, నేను ఈ పెన్ మాత్రమే కాకుండా దీని చుట్టుపక్కల ఉన్న కంప్లీట్ సరౌండింగ్స్ ని నేను చూడగలుగుతున్నాను. అలా కాకుండా నేను ఇంకా కొంచెం కొంచెం లెంత్ ఉన్న, ఇంకా కొంచెం పొడవుగా ఉన్న ఆబ్జెక్ట్ ని తీసుకో, స్కేల్ ని తీసుకొని ఇంకా కొంచెం దూరంలో ప్లేస్ చేశాను, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను కరెక్ట్ గా ఈ ఆబ్జెక్ట్ ని మాత్రమే చూడగలను, రైట్? ఇక్కడ కరెక్ట్ గా ఈ ఆబ్జెక్ట్ ని మాత్రమే చూడగలను. అదే అలా కాకుండా నేను ఇంకా వేరే ఇంకా పెద్ద సైజ్ ఉన్న ఇంకొక లెంత్ స్కేల్ ని తీసుకున్నాను, అప్పుడేంటి, నేను ఆ స్కేల్ లో ఒక పార్ట్ ని మాత్రమే చూడగలను, రైట్? బట్ ఇక్కడ మన కళ్ళు ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఉన్న డిస్టెన్స్ లో కంప్లీట్ గా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ని మన తల తిప్పకుండా చూడగలుగుతున్నామంటే, మన కంటి నుంచి ఆ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కి ఒక యాంగిల్ అయితే ఉంటుంది కదా, దాన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అని అంటాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ విజన్ ఏమని చెప్తున్నారు, ద మాక్సిమం యాంగిల్ ఎట్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ ద హోల్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ విజన్. సో ఇది ఎంత ఉంటుంది నార్మల్ గా ఒక యావరేజ్ అందరికి ఎంత ఉంటుంది అని అంటే, ఇది యాంగిల్ ఆఫ్ విజన్ ఇస్ 60 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఆన్ అన్ యావరేజ్ కొంచెం అటు ఇటుగా, బట్ అన్ని ఏజ్ గ్రూప్స్ కి ఇది 60 డిగ్రీస్ ఉంటుంది. గాట్ ఇట్? సో ఇక్కడ మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అండ్ యాంగిల్ ఆఫ్ విజన్ గురించి నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. సో ఫస్ట్ మనకి ఆబ్జెక్ట్స్ అన్ని ఎట్లా కనిపిస్తున్నాయని తెలుసుకోవడానికి, ఏదైనా అసలు ఏమేమి ఉన్నాయి మన ఇన్సైడ్ ఆఫ్ ది ఐ, ఏమేం పార్ట్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. అండ్ ఒక్కొక్క దాన్ని అదేం చేస్తుంది మరి, అది ఇప్పుడు మన ఐలో ఉంది అని అంటే అది ఏదో ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది కదా. సో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనకి పైన లేయర్,
ఓకే, ఇప్పుడు మనం ఎవరి ఐస్ చూసినా, ఈవెన్ మనల్ని మనం మిర్రర్ లో చూసుకున్నా, మన ఐలో ఫస్ట్ లేయర్ ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని మనం కార్నియా అంటాం. ఈ కొంచెం బల్జ్డ్ పార్ట్ ని, ఓకే, జనరల్ గా మన ఐ అనేది ఒక స్పియర్ లో ఉంటుంది, బట్ ఈ స్పియర్ కి ఈ పైన కొంచెం బల్జ్డ్ పార్ట్, ఓకే, ఈవెన్ మీరు మీ ఒక ఐని కొంచెం దగ్గరగా చూసినా కూడా మీరు ఇది నోటీస్ చేయొచ్చు, ఇది కొంచెం బల్జ్ అయి ఉన్నట్టు. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే కార్నియా అంటాం. ఫైన్, సో కార్నియా ఈజ్ అప్పర్ లేయర్ ఆఫ్ ది ఐ. దాని తర్వాత ఈ కార్నియాకి కొంచెం వెనకాల, ఓకే, సో ఇది ఫస్ట్ ది కార్నియా. ఫైన్, ఓకే, కనిపించట్లేదు, ఇది ఓకేనా? ఎస్, ఇది కార్నియా. అండ్ దెన్ ఈ కార్నియాకి అండ్ దీని ఇంకొక పార్ట్ కి మధ్యలో ఇంకా మనకి ఒక వాటర్ తో నిండి ఒక ఒక లేయర్ ఉంటుంది, ఓకే, కంప్లీట్ గా ఫ్లూయిడ్ తో ఫిల్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఆక్వియస్ హ్యూమర్ అని అంటాం. ఓకే, ఇది ఫస్ట్, అండ్ ఈ ఆక్వియస్ హ్యూమర్ ఇది సెకండ్ వన్. కంప్లీట్ గా ఇది ఏం చేస్తుంది అని అంటే, మన కార్నియా బయట ఉంటుంది కదా, దానికి సంబంధించిన న్యూట్రియన్స్ ని ఇస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మన కళ్ళకి ఏదైనా పడినా కూడా ఇన్నర్ పార్ట్స్ ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఆక్వియస్ హ్యూమర్ వెనకాల, ఓకే, దీని తర్వాత ఏముంటుందంటే ఒక మస్క్యులర్ డయాఫ్రామ్ ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో అక్కడి ఇక్కడ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది, ఓకే, బట్ దీని మధ్యలో ఒక హోల్ ఉంటుంది. ఫైన్, సో ఈ హోల్ ని మనం ప్యూపిల్ అని అంటాం. ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఒక ఐని నోటీస్ చేస్తే మనకి ఈ కంప్లీట్ బ్లాక్ స్పేస్ లో కూడా మీరు మధ్యలో ఒక చిన్న డాట్ ని చూడొచ్చు. గాట్ ఇట్? ఈ డాట్ ఈ ప్యూపిల్, ఓకే. కొంత ఈ ప్యూపిల్ సైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్లోకి ఒక కంప్లీట్ ఒక టార్చ్ ని తీసుకొని ప్లేస్ చేస్తే, అట్లా ఎవరు చేయొద్దు, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది మన కళ్ళ మీద పడినప్పుడు ఈ బ్లాక్ డాట్ ఏమవుతుంది, చిన్నగా అయిపోతుంది. అదే మనం ఒక డార్క్ రూమ్ లో ఉన్నప్పుడు కంప్లీట్ గా కరెంట్ పోయింది, సడన్ గా ఉన్నట్టుంది కరెంట్ పోయింది, అప్పుడు ఈ ప్యూపిల్ ఏమవుతుంది, ప్యూపిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్లా ఇంక్రీజ్ అవ్వడం అండ్ ఇట్లా డిక్రీజ్ అవ్వడం, దీని సైజ్ ఇదంతా చేసేది ఏంటి అని అంటే ఐరిస్. ప్యూపిల్ ఇస్ ద థర్డ్ పార్ట్ అండ్ ఐరిస్. సో ఈ ఐరిస్ ఏం చేస్తుందంటే ఈ కంట్లోకి ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం, ఒక చాలా లైటింగ్ ఉంది, సన్లైట్, మధ్యాహ్నం బయటికి వెళ్ళాం అండ్ ఫుల్ సన్లైట్ ఉంది, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఐరిస్ ఏం చేస్తుంది, సో ఓకే ఇంత కరెంట్ ఇంత లైట్ మన కంటికి అవసరం లేదు, సో ప్యూపిల్ సైజ్ తగ్గించి కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ లైట్ ని మాత్రమే మన కంటిలోకి పంపిస్తుంది. అదే ఇప్పుడు మనం ఒక డార్క్ నైట్ టైం మనం ట్రావెల్ చేస్తున్నాం, రోడ్డు చుట్టుపక్కల ఎట్లాంటి వెలుతురు లేదు, సో అట్లాంటప్పుడు నాకు ఇప్పుడు లైట్ కావాలి ముందర ఉన్నది చూడడానికి, కాబట్టి ప్యూపిల్ సైజ్ ని ఇంక్రీస్ చేస్తాను. సో ఇట్లా వర్క్ చేస్తుంది. సో దీని వల్ల మనకి ఏం జరుగుతుంది, ప్యూపిల్ అనేది ఒక ఐలోకి ఈ లైట్ ని ఎంటర్ చేసే ఒక ప్లేస్, రైట్? సో దీని వల్ల కంట్లోకి లెన్స్ పైకి, ఇక్కడ దీని వెనకాల లెన్స్ ఉంటుంది, లెన్స్ పైన ఈ లైట్ పడుతుంది. సో కంటిలోకి లైట్ ని పంపించే పార్ట్ ఏంటి, ఇది ప్యూపిల్. సో జనరల్ గా స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ఎంసీక్యూస్ లో అడిగినప్పుడు కార్నియా అని పెడతారు, ఎందుకంటే మ్యామ్ ఇది ఫస్ట్ లేయర్ కదా, ఇదే కదా లైట్ ని అలో చేస్తుంది కంట్లోకి అని. కాదు, ప్యూపిల్ అలో చేస్తుంది. గాట్ ఇట్? అండ్ ఈ ప్యూపిల్ సైజ్ అనేది ఎవ్రీ టైం వేరీ అవుతూ ఉంటుంది, రైట్? అపర్చర్ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్ని మనం ఈ ప్యూపిల్ ని మనం ఇంకా ఏమనొచ్చు, వేరియబుల్ అపర్చర్ అని అంటాం. ఓకే, ప్యూపిల్ ని వేరియబుల్ అపర్చర్. మనకి ఎంసీక్యూస్ లో గానీ లేకపోతే 1 మార్క్ క్వశ్చన్స్ లో వీటి గురించి అడుగుతారు, ఒక్కొక్క పార్ట్ గురించి దాని ఫంక్షనింగ్ ఏంటి అని అడుగుతారు. సో ఎంసీక్యూస్ లో అడిగినప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ యాజ్ అ వర్చువల్ వేరియబుల్ అపర్చర్ అంటారు. కింద ఆప్షన్స్ లో ఏమొస్తాయి, లెన్స్ ఉంటుంది, దిస్ కార్నియా, ప్యూపిల్, ఇట్లాంటి ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వేరే అపర్చర్ దేనికి వేరీ అవుతుంది దాన్ని చూస్ చేసుకోండి, దాట్ ఈస్ ప్యూపిల్ అవుతుంది. అండ్ ఇంకా కొంచెం డిస్కస్ లెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అది కూడా దాని ఫోకల్ లెంత్ మార్చుకుంటుంది, అది కూడా వేరియబుల్ అపర్చరే కదా, అంటే అది అపర్చర్ మార్చుకోవట్లేదు, అది అపర్చర్ అట్లాగే ఉంటుంది, బట్ దాని ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ని మార్చుకుంటుంది. గాట్ ఇట్? ఈ పాయింట్ క్లియర్ కదా? నా ఇప్పటి వరకు ప్యూపిల్ ప్యూపిల్ గురించి మాట్లాడుకుందాం. నా ఐరిస్. సో ఐరిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిఫరెంట్ పర్సన్స్ ని బయటకు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఐ కలర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి
వైట్ ఐ మీన్ కొంచెం యాష్ కలర్ లో ఉంటాయి, బ్లూ కలర్ లో ఉంటాయి, గ్రే కలర్ లో ఉంటాయి, గ్రీన్ కలర్ లో ఉంటది మన ఈ కంట్లో, ఈ మన ఈ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంత కొంతమందికి డిఫరెంట్ గా కలర్స్ లో ఉంటుంది, రైట్? సో ఈ కంటికి కలర్ నిచ్చే పార్ట్ ఏది అని అంటే ఐరిస్. గాట్ ఇట్? సో ఈ ఒక్కొక్క పర్సన్ లో ఒక్కొక్క రకమైన కరెంట్, ఒక్కొక్క రకమైన కలర్ కి రీజన్ ఏంటి అంటే అది ఐరిస్. నా ఈ ఐరిస్ అండ్ ఇది ప్యూపిల్, దీని వెనకాల ఇంకేముంటుంది? కరెక్ట్ గా మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ లెన్స్. ఓకే, ఇప్పుడు మన హ్యూమన్ లెన్స్ ఐ మీన్ హ్యూమన్ ఐ లోపల లెన్స్ ఉంటుంది, అదే మనకి ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది, రైట్? సో లెన్స్ అంటే అగైన్ మనం ఇంతకుముందు రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేసెస్ లో అండ్ స్పెరికల్ లెన్సెస్ లో మనం ఏమేమైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా ఈ లెన్స్ కి అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడ కూడా రిఫ్రాక్షన్, ఈ లెన్స్ ఏం చేస్తుంది, మనకి రిఫ్రాక్ట్ చేస్తుంది ఈ కంట్లోకి. ఇప్పుడు ఏదైతే ప్యూపిల్ నుంచి ప్యూపిల్ అలో చేసిన లైట్ ఎప్పుడైతే ఈ లెన్స్ మీద పడుతుందో అది దాన్ని రిసీవ్ చేసుకొని మనకి ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. ఇమేజ్ ని ఎక్కడ ఫామ్ చేస్తుంది అంటే రెటీనా పైన. ఈ దీనికి రెటీనా, ఈ లెన్స్ కి అండ్ రెటీనాకి మధ్యలో ఎంత దూరం ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. గాట్ ఇట్? సో కరెక్ట్ గా మనకి ఇమేజ్ ఈ రెటీనా మీద పడినప్పుడు మాత్రమే మనకు ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ముందర ఇప్పుడు కెమెరా ఉంది, ఓకే? సో నేను రికార్డ్ చేసే కెమెరా ఉంది, ఈ కెమెరాకి సంబంధించిన లైట్ అనేది ప్యూపిల్ నుంచి నా లెన్స్ పైన పడి ఆ లెన్స్ కరెక్ట్ గా నా రెటీనా పైన ఫామ్ చేసినప్పుడు మాత్రమే నేను ఆ కెమెరాని చూడగలుగుతున్నాను. ఈవెన్ అలాగే ఇప్పుడు మీ ముందర మీ మొబైల్లో ఇది ఇప్పుడు ఈ లెక్చర్ ని చూడగలుగుతున్నారంటే అర్థం ఏంటి, ఈ లెక్చర్ కి సంబంధించిన ఇమేజ్ మీ లెన్స్ ఎక్కడ ఫామ్ చేస్తుంది, ఎగ్జాక్ట్ గా రెటీనా పైన ఫామ్ చేస్తుంది. దాట్ ఈస్ వై యూఆర్ ఎబుల్ టు సీ దిస్ లెక్చర్, రైట్? సో ఈ ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ లెన్స్ కి అండ్ ఇమేజ్, ఐ మీన్ రెటీనాకి, అంటే 2.5 సెంటీమీటర్స్ ఉంది, రైట్? సో ఇది మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. గాట్ ఇట్? ఈ కేస్ లో జనరల్ గా ఇది 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది బై డిఫాల్ట్ మాక్సిమం డిస్టెన్స్. గాట్ ఇట్? అండ్ ఇక్కడ ఈ లెన్స్ కి పైన ఇక్కడ కొన్ని మజిల్స్ ఉంటాయి కదా, ఈ మజిల్స్ అటాచ్ అయి ఉంటాయి. సో వాటిని మనం సిలియరీ మజిల్స్ అంటాం. అండ్ మీకు ఇంతకుముందు ఒక డౌటే వచ్చే ఉంటది, మ్యామ్ మనం ఆబ్జెక్ట్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో ఉన్నా చూడగలం, లేదంటే మనకి దగ్గరగా ఉన్నా కూడా చూడొచ్చు కదా, మరి ప్రతిసారి ఒక్కొక్క లెన్స్ అనేది చేంజ్ అవుతుంటుందా అంటే కాదు. ఎవ్రీ టైమ్ ఈ లెన్స్ దాని ఫోకల్ లెంత్ ని అండ్ దాని రేడియస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అకార్డింగ్ టు ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. గాట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది, అప్పుడు దాని నుంచి పడే రేస్ అన్ని కూడా ఎక్కడ ఎక్కడ పడతాయి, ఐ మీన్ ఎలా పడతాయి, ప్యారలల్ గా పడతాయి, రైట్? సో ఈ ప్యారలల్ రేస్ అన్నిటినీ, ఇది మనకి ఉన్న ఇచ్చిన లెన్స్ ఏంటిది, ఈ ఫోకల్ ఐ మీన్ ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది. సో ప్యారలల్ రేస్ అన్నిటినీ కూడా ఎక్కడ కన్వర్ట్ చేస్తుంది, ఫోకస్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది. సో దీని ఈ కేసులో ఒకవేళ ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఈ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది అని అంటే 2.5, ఈ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది అంటే 2.5 సెంటీమీటర్. గాట్ ఇట్? ఓకే, మాక్సిమం ఇది మాక్సిమం. లేదు మ్యామ్ ఒకవేళ ఆబ్జెక్ట్ చాలా దగ్గరగా ఉంది, నాకు విత్ ఇన్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విషన్ దగ్గర ఉంది, మరి అప్పుడు కూడా ఇమేజ్ అనేది సేమ్ రెటీనా మీదనే ఫామ్ అయితే మరి ఫోకల్ లెంత్ ఎంత అవ్వాలి మ్యామ్, చేంజ్ అవ్వాలి కదా దానికి దీనికి, అంటే ఎగ్జాక్ట్ గా ఇంత ఉంటే ఇది ఫోకస్ అవుతుంది. కానీ ఆబ్జెక్ట్ చాలా దగ్గరగా ఉన్నప్పుడు అంటే పోల్ కి ఫోకస్ కి మధ్యలో మనం ప్లేస్ చేసినట్లయితే ఆ కేసులో మన ఫోకస్ కన్నా ముందే ఫామ్ అవుతుంది కదా, మరి అట్లాంటప్పుడు మనకి ఆబ్జెక్ట్ కనిపించదు కదా, మరి దీన్ని ఏమంటామనంటే ఇక్కడ ఇది సేమ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని బట్టి మనకి ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది, రైట్? సో దీనికి హెల్ప్ చేసేవి ఈ సిలియరీ మజిల్స్. ఈ సిలియరీ మజిల్స్ ఆబ్జెక్ట్ ని తగ్గట్టుగా ఇప్పుడు దీన్ని అపర్చర్ ని చేంజ్ చేస్తుంది, ఓకే? సో దీన్ని కంప్లీట్ గా రేడియస్ ని చేంజ్ చేస్తుంది. ఇన్ ఒకవేళ రేడియస్ చేంజ్ అయింది అని అంటే వీ హ్యావ్ అ రిలేషన్ బిట్వీన్ ఫోకల్ ఐ మీన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ అండ్ రేడియస్ ఆఫ్ ది లెన్స్ కదా. సో దాట్ ఈస్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్, సారీ 2 ఇంటూ ఎఫ్. సో ఇప్పుడు మనకి రేడియస్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది, బట్ ఆ ఫోకల్ లెంత్ ఎట్లా ఉంటుంది అంటే కరెక్ట్ గా ఆబ్జెక్ట్ ఐ మీన్ ఇమేజ్ అనేది ఈ రెటీనా మీద ఫామ్ అవ్వాలి. సో ఇలా ఇది చేంజ్ అయ్యేదాన్ని ఏమంటాం మనం అంటే ఈ ప్రాసెస్ ఏమంటాం మనం, అకామడేషన్ ఆఫ్
లెన్స్. దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు మనం? ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ దేని ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్ బై సిలియరీ మజిల్స్. ఓకే, సో సిలియరీ మజిల్స్ ఈ అకామిడేట్ ఇది చేంజ్ అవ్వడానికి, దాన్ని రేడియస్ ని కానీ ఫోకల్ లెన్స్ ని చేంజ్ ఏది చేస్తుంది? సిలియరీ మజిల్స్. ఇట్లా సిలియరీ మజిల్స్ ప్రతిసారి వాటికి ఆబ్జెక్ట్ కి సంబంధించిన డిస్టెన్స్ ని బట్టి మనకి ఫోకల్ లెన్స్ ని చేంజ్ చేసే ప్రాసెస్ ని మనం అకామిడేషన్ ఆఫ్ ది లెన్స్ అని అంటాం. గాట్ ఇట్? ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్. అండ్ ఇక్కడ ఎవ్రీ పార్ట్ కి సంబంధించిన నేను డెఫినేషన్స్ ఇచ్చాను. అండ్ మీకు ఎట్లాగో ప్రీపీటీ మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అందులో చదవండి. అండ్ నౌ హియర్ ఐ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, నేను రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి టైం ఎక్కువ అవుతుంది. అండ్ ఇది రివిజన్ కాబట్టి మనం టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ హియర్. సో ఫస్ట్ లెన్స్ గురించి మాట్లాడడం. ఓకే, దాని తర్వాత రెటినా అయిపోయింది. సరే, ఇక్కడ సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయి కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు ఒకవేళ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది అని అంటే అది కలర్ గా ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడు రెడ్ కలర్ గానీ, గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్, ఇన్ని కలర్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయి? అన్ని సేమ్ కలర్ లో కనిపించవచ్చు కదా. అంటే ఈ రెటీనాలో కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ రెసెప్టర్స్ ఉంటాయి. ఈ అన్ని రెసెప్టర్స్ ఏంటి? ఫోటో రెసెప్టర్స్. అంటే ఇవి మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకునేది ఏంటి? ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఎనర్జీని అది రిసీవ్ చేసుకుంటుంది. అండ్ వాటిని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఈ రిసెప్టర్స్ ఉంటాయి. అది ఒకటి కాన్స్ అండ్ ఒకటి రాడ్స్. సో కాన్స్ ఏం చేస్తుందంటే ఇది కేవలం ఒక ఇంటెన్సిటీ, ఎంత బ్రైట్ గా ఉంది ఒక ఇమేజ్, ఇమేజ్ నుంచి వచ్చే లైట్ ఎంత బ్రైట్ గా ఉంది అనేది ఇది నోటీస్ చేస్తే. రాడ్ చేంజ్ ఏం చెక్ చేస్తాయంటే, ఏం రిసీవ్ చేసుకుంటాయంటే ఆ ఆబ్జెక్ట్ సైజ్ ఏంటి, కలర్ ఏంటి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ని ఈ రెండు రెసెప్టర్స్ తీసుకొని దేనికి ఇస్తుంది? ఇక్కడ ఒక ఆప్టిక్ నర్వ్ ఉంటుంది కదా, ఇది కూడా ఒక పార్ట్. ఎట్ ద ఎండ్ ఒక కంటికి లాస్ట్ లో ఈ ఆప్టిక్ నర్వ్స్ అన్ని ఉంటాయి. సో ఈ ఆప్టిక్ నర్వ్స్ ఏం చేస్తాయి? ఇవి ఇక్కడ నుంచి బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి, ఐస్ నుంచి బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇమ్మీడియట్ గా ఇది తీసుకున్న రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రెయిన్ కి పంపిస్తుంది. అప్పుడు ఇప్పుడు అన్ని రకాలుగా, ఇప్పుడు కాన్స్ పంపి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, రాడ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా గ్యాదర్ చేసుకొని ఒక 3D లో మన బ్రెయిన్ అనేది ఒక ఆబ్జెక్ట్ సరే ఈ కలర్ లో ఉంది, ఈ షేప్ లో ఉంది, ఇంత దూరంలో ఉంది అనే ఇన్ఫర్మేషన్ ని మనకి ఇస్తుంది. గాట్ ఇట్? సో ఇదంతా ఇన్సైడ్ ది ఐ, ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఎంత జరుగుతుంది. గాట్ ఇట్? సో ఫస్ట్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ పార్ట్ ఇస్ కార్నియా, దాని తర్వాత ఆక్వస్ హ్యూమర్, దాని తర్వాత ఐరిస్ అండ్ ప్యూపిల్. ఐరిస్ మధ్యలో ఒక హోల్ ఉంటుంది, దాట్ ఈస్ ప్యూపిల్. ఈ ప్యూపిల్ మనకి కరెంట్ కళ్ళలోకి లైట్ ని అలో చేస్తుంది. అండ్ ఈ అలో చేసిన లైట్ వచ్చి ఎక్కడ పడుతుంది? హ్యూమన్ లెన్స్ పైన పడుతుంది. ఈ లెన్స్ ఏం చేస్తుంది? దానిపైన పడిన లైట్ అంతటిని రిఫ్రాక్షన్ బై ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఈ ఇమేజ్ రెటీనా పైన ఫామ్ చేస్తుంది. ఈ రెటీనాలో కరెక్ట్ గా ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? లెన్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రెటీనాలో ఉన్న మిలియన్స్ ఆఫ్ ఫోటో రెసిప్టర్స్ అయిన రాడ్స్ అండ్ కాన్స్ ఇవి రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఎంత రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ని ఆప్టిక్ నర్వ్ కి ఇవ్వగానే అది బ్రెయిన్ కి రిసీవ్ ఐ మీన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా. సో బ్రెయిన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా అది రిసీవ్ చేసుకొని అనలైజ్ చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గాట్ ఇట్? అండ్ వీటికి సంబంధించిన ఒక్కొక్క డెఫినేషన్ ఒక్కొక్క పాయింట్ కి క్లియర్ గా ఇచ్చాను. హియర్ ఆప్టిక్ నర్వ్స్ అండ్ ఆక్వియస్ హ్యూమర్, కార్నియా, ఐరిస్, ఇదంతా అయిపోయింది. రైట్? యు కెన్ రీడ్. అండ్ అకామిడేషన్ ఆఫ్ ది లెన్స్, దెన్ డిఫెక్ట్స్. సో ఈ డిఫెక్ట్స్ ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆబ్జెక్ట్ ఈ లెన్స్ ఎక్కడ ఫామ్ చేస్తుంది ఇమేజ్ ని? రెటీనా పైన ఫామ్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది రెటీనా పైన ఫామ్ చేయలేదు, రెటీనా ముందో రెటీనా వెనకాలో ఇమేజ్ ఫామ్ అయితే మనం చూడలేం కదా, అప్పుడు మనకి బ్లర్నెస్ అనేది కనిపిస్తుంది, కరెక్ట్ గా క్లియర్ విజన్ ఉండదు. సో దీని ఈ అలా చూడలేకపోవడాన్ని మనం ఏమంటాం? డిఫెక్ట్స్ ఆఫ్ విజన్. అండ్ ఈ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ లో కూడా 3 టైప్స్ ఉంటాయి. అది ఒక్కొక్కసారి మనకు దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించవు, ఒక్కోసారి కొంతమందికి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించవు, ఇంకా కొంతమందికి ఏంటంటే
మరీ దగ్గరగా ఉన్నా మరీ దూరంగా ఉన్నా కనిపించవు, ఒక విత్ ఇన్ రేంజ్ లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ఆబ్జెక్ట్ ని చూడగలరు. ఇట్లా మూడు కేసెస్ ఉన్నాయి. సో దాని గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేస్ ఇది మయోపియా. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, మనకి ఆబ్జెక్ట్ ఒక లీస్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, ఇది ఐ, ఇది మనకి లెన్స్ అనుకుందాం. ఈ లెన్స్ నుంచి రెటీనా ఎంత డిస్టెన్స్ లో ఉంది? 2.5 సెంటీమీటర్స్ కదా. ఇది ఏమవుతుంది అని అంటే ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ 2.5 సెంటీమీటర్స్ ఉంది. అదే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మనకి యు ఏమవుతుంది? మైనస్ ఇన్ఫినిటీ, రైట్? సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఏమవుతుంది? ఈ కేసులో ఫోకల్ లెంత్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, రైట్? లెన్స్ ఫార్ములా 1/F ఇస్ ఈక్వల్స్ టు 1/V - 1/U కదా. సో దీంట్లో ఎనీవే 1/U అంటే 1/∞ అంటే దట్ ఈస్ జీరో. సో ఇది జీరో అవుతుంది. అండ్ సో 1/F ఇస్ ఈక్వల్స్ టు 1/2.5. సో ఎఫ్ హియర్ ఇస్ ఈక్వల్స్ టు 2.5. ఎప్పుడు? 2.5 సెంటీమీటర్స్ వెన్ ఆబ్జెక్ట్ ఇస్ వెరీ ఫార్ గా ఉన్నప్పుడు, చాలా దూరంగా ఉన్నప్పుడు. సరే, అలా కాకుండా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది మనకి ఇప్పుడు? ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా, ఒక మినిమం డిస్టెన్స్ ఏంటి? లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివేషన్ కదా. సో ఆబ్జెక్ట్ ని నేను ఒక 25 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేశాను. ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమైంది? 25 సెంటీమీటర్స్ అయింది. అండ్ దెన్ మనకి ఇమేజ్ డిస్టెన్స్ ఎనీవే ఇట్ ఈస్ 2.5 సెంటీమీటర్స్ కదా. సో దీన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? 1/F ఇస్ ఈక్వల్స్ టు 1/V, ఇట్ ఈస్ 2.5 - 1/25. సో దీన్ని మీరు ఒకవేళ ట్రై చేసినట్లయితే, మనం ఆల్రెడీ దీన్ని సాల్వ్ చేసాం, దిస్ విల్ బి 1/2.27. ఓకే, సో మనకి ఇక్కడ సాల్వ్ చేస్తే ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ 2.27 సెంటీమీటర్స్. ఇది మినిమం. ఓకే, ఇది మ్యాక్సిమం. సో ఫోకల్ లెంత్ అనేది ఆబ్జెక్ట్ వెరీ ఫార్ డిస్టెన్స్, ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఎంత? 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అది మినిమం డిస్టెన్స్, అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విషన్ దగ్గర ఉన్నప్పుడు దాని ఎంత ఉంటుంది? 2.27. అంటే ఈ రేంజ్ లో మాత్రమే దాని ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. లేదు మరి ఒకవేళ అంతకన్నా దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్, లేదంటే ఆబ్జెక్ట్ కరెక్ట్ గా ఇంతకు మించి ఫోకల్ లెంత్ ని మోల్డ్ చేయలేకపోతే, అడ్జస్ట్ చేయలేకపోతే, అప్పుడు మనకి ఈ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే మయోపియాలో ఈ డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఉన్న పర్సన్ కి దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే కనిపిస్తాయి అండ్ దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. సో దట్స్ వాట్ వి రోట్ హియర్. A person with myopia can see nearby objects clearly but cannot see distant objects. దగ్గరగా ఉన్నవి చూడగలరు, ఆబ్జెక్ట్స్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడలేరు. సో ఈ రకమైన డిఫెక్ట్ ఆఫ్ విజన్ ని మనం మయోపియా అంటాం. దీన్ని మనం ఎంతో, దీన్ని ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే నియర్ సైటెడ్నెస్. ఫైన్, ఎందుకంటే దగ్గరగా ఉన్నవి మాత్రమే చూడగలుగుతున్నాం కదా. సరే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ లీస్ట్ డిస్టెన్స్, మన అందరికి బై డిఫాల్ట్ గా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ లో అంటే 25 సెంటీమీటర్స్ లో ఉన్నప్పుడు కనిపిస్తుంది, దానికన్నా ముందు ఉన్నప్పుడు కనిపించదు. సరే, ఇది మినిమం డిస్టెన్స్. సరే, ఇంకా నేను ఒక ఆబ్జెక్ట్ ని ఎంత దూరంలో ఒక ఆబ్జెక్ట్ ని చూడగలను? సో ఈ పాయింట్ లో నేను, ఇది మినిమం డిస్టెన్స్. ఓకే, ఇది మినిమం డిస్టెన్స్. అండ్ ఇక్కడ కన్నా ఇక్కడ నుంచి నేను మెల్లిగా ఆబ్జెక్ట్ ని జరుపుతూ వెళ్తే ఇక్కడ నేను క్లియర్ గా చూడగలుగుతున్నాను ఈ మాక్సిమం డిస్టెన్స్ దగ్గర. అండ్ దీనికన్నా ఇంకా వెనక్కి వెళ్తే నేను చూడలేను. సో ఇది మినిమం అండ్ ఇది మాక్సిమం, రైట్? ఇది ఫార్ పాయింట్ అవుతుంది. నా కంటి నుంచి ఇంతే డిస్టెన్స్ లో నేను ఒక ఆబ్జెక్ట్ ని చూడవచ్చు. సో ఇట్ ఈస్ ద మాక్సిమం డిస్టెన్స్ వేర్ వన్ కెన్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ, అ పర్సన్ విత్ మయోపియా. ఓకే, సో దాట్ ఈస్ నోన్ యాజ్ ఫార్ పాయింట్. ఓకే, ఎంత మాక్సిమం డిస్టెన్స్ వరకు మాత్రమే ఆ పర్సన్ ఆబ్జెక్ట్స్ ని చూడగలరో ఆ లాస్ట్ పాయింట్ ని మనం ఫార్ పాయింట్ అంటాం. గాట్ ఇట్? సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది చూస్తే, దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత మయోపియా అవునా కాదా, ఎందుకు కనిపించలేదు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది మన ఐ, దీని గురించి రేస్ ని పక్కన పెట్టేసేయండి. ఇది ఐ, అండ్ ఐ కి మన ఈ రేస్ అన్ని కూడా ఎలా వెళ్తున్నాయి? పారలల్ గా వెళ్తున్నాయి. ఫస్ట్
ఇక్కడ నుంచి ఒక మినిమం డిస్టెన్స్ లో ఇదేంటి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఇది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, గాట్ ఇట్? దాని తర్వాత వీటన్నిటిని మనం ఇక్కడ వరకు మనం క్లియర్ గా చూడొచ్చు, అండ్ ఇక్కడ మనం చూడలేము. సరే, ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఇది మాక్సిమం డిస్టెన్స్ ఎం, ఫార్ పాయింట్ ని మనం ఎం అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఫార్ పాయింట్ కన్నా కూడా వెనకాల ఉంది, ఎక్కడెక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇవన్నీ ప్యారలల్ గా వస్తున్నాయి. అప్పుడు దూరంగా ఉంది కాబట్టి మనం వాటిని చూడలేము. సో ఇప్పుడు ఇమేజ్ ని ఎక్కడ ఫామ్ చేస్తుంది? ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఫామ్ చేస్తుంది. సి, కాబట్టి ఇంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనం చూడలేము. దాని తర్వాత సరే, మరీ అంత ఇన్ఫినిట్ కాకుండా ఫైనైట్ డిస్టెన్స్ లోనే ఈ ఫార్ పాయింట్ కన్నా కొంచెం ఇక్కడ వరకు నేను క్లియర్ గా చూడగలను, బట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కన్నా ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. అప్పుడు కూడా సి, ఆబ్జెక్ట్ అనేది ఫార్ పాయింట్ కన్నా కూడా ఎక్కువ డిస్టెన్స్ లో ఉంది. సో ఈ కేసు లో కూడా మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? రెటినా ముందు ఫామ్ అయింది. సో దీన్ని కూడా చూడలేము. ఎగ్జాక్ట్ గా ఇక్కడ మయో ఫార్ పాయింట్ పైనే ఉంది ఆబ్జెక్ట్, ఇక్కడ ప్లేస్ చేసాం. ఈ కేసులో మనం చూడగలుగుతున్నాం. అండ్ మినిమం డిస్టెన్స్ అయినా, మినిమం డిస్టెన్స్ అండ్ మాక్సిమం డిస్టెన్స్ మధ్యలో మనం ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం, అక్కడ కూడా చూడగలుగుతున్నాం. బట్ ఈ రెండు కేసెస్ లో చూడలేకపోతున్నాం కదా, మరి ఇక్కడ మనం ఏదో ఒకటి చేయాలి కదా, ఫిక్స్ చేయాలి కదా ఈ ప్రాబ్లమ్ ని. సో దానికోసమే మనం ఒక లెన్స్ ని యూజ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఈ స్కూల్లో మీరు బోర్డు మీద రాసేది కనిపించట్లేదానో, లేకపోతే బయట ఏమైనా బుక్ మీద ఉన్న అక్షరాలు కరెక్ట్ గా చూడలేకపోతున్నామని చెప్పినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి స్పెక్స్ ఉన్నాయి, ఇప్పటికే స్పెక్స్ వచ్చేస్తుంటాయి చాలా మంది, ఇప్పుడు మీ స్కూల్లో చూసినా కూడా. సో వాళ్ళకి స్పెక్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఒక్కసారి వాటిని ముట్టుకొని చూడండి, పర్మిషన్ అడిగి ముట్టుకొని చూడండి, ఏమవుతుంది? నార్మల్ గా వాళ్ళు మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినట్టుగానే అది కాన్కేవ్ అయినా కానీ కాన్వెక్స్ అయినా కానీ కావచ్చు, రైట్? అండ్ స్కూల్ గురించి అంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది గైస్. సో ఇప్పుడు ఎంతమంది ఫోకస్డ్ గా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, లేదు నాకు ఇంకో 3 మంత్స్ లో ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ఈ టైం వరకు నా ఉన్న సిలబస్ అంతటినీ నేను కంప్లీట్ చేసుకుంటాను, అట్ ద సేమ్ టైం మిగిలిన బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయో, లేకపోతే ఇంకేదైనా నేను స్ట్రక్ అవుతున్నాను. లైక్ మొన్న లైవ్ పెట్టినప్పుడు చాలా మంది డెఫినేషన్స్ కూడా కరెక్ట్ గా రాయలేకపోయారు, ఐ మీన్ చెప్పలేకపోయారు. వై? కాన్సెప్ట్ తెలుసు, అర్థమైంది, కానీ మీరు ప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి వాటన్నిటినీ మీరు ఎక్కడైనా ఎక్కడ లాస్ట్ ఎగ్జామ్ లో ఎక్కడైనా మిస్ అవుతారేమోనని ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు మీరందరూ మాక్సిమం ఏం చేస్తుంటారో చెప్పనా, సిలబస్ అయిపోయింది. ఓకే, మాక్సిమం స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఇంకా సిలబస్ నడుస్తుంది అండ్ ఎస్ఎస్ జరుగుతుంటాయి, బట్ గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్ లో మనకి ఆల్రెడీ సిలబస్ అయిపోయింది అండ్ ఎస్ఐ 1 అయిపోయింది అండ్ ఎఫ్ఏస్ నడుస్తున్నాయి. దట్టు ఇప్పుడు FA3 అండ్ FA4 నడుస్తున్నాయి కొన్ని స్కూళ్ళల్లో. సో దీంట్లో మంచి మార్క్స్ వచ్చేసరికి సిలబస్ అయిపోయింది అండ్ నాకు ఎగ్జామ్ లో కూడా మంచి మార్క్స్ వచ్చాయని చాలా మంది రిలాక్స్ అయిపోతున్నారు. బట్ ఇది రిలాక్స్ అవ్వాల్సిన టైం కాదు. ఈవెన్ దో మీ కాన్సెప్ట్స్ అన్ని అర్థమైనా, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా ఇది రిలాక్స్ అవ్వాల్సిన టైం కాదు, బికాస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఈ మధ్య మనం ఇక్కడ ఒక్కసారి నెగ్లిజెన్స్ అనేది వచ్చిందిలే, నాకు చాప్టర్ వచ్చిందిలే, నేను ఇప్పుడు అడిగినా నేను ఎగ్జామ్ రాసేస్తా, ఇది ఒక్క నెగ్లిజెన్స్ కనుక మీరు వస్తే ఇంకా మీరు చదవడానికి, కొత్తగా నేర్చుకోవడానికి, లేకపోతే హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండరు. ఇప్పుడు మనకి సోషల్ మీడియా అని, లేదంటే కొత్త కొత్త రియాలిటీ షోస్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. సో అంత బాగా కూర్చున్న దగ్గర అంత బాగా ఎంటర్టైన్మెంట్ దొరుకుతున్నప్పుడు హార్డ్ వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పినా కూడా ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు? సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ నుంచి బాగా చదువుతారు, బట్ లాస్ట్ లో అయినా కూడా ఎందుకు మార్క్స్ తక్కువ వస్తాయి అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు అన్ని వచ్చేసాయి అన్న ఒక కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ఓకే, అది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పాలంటే అది ఇప్పుడు ఈ టైంలో రివిజన్ టైంలో ఉండొద్దు. రివిజన్ టైంలో ఫుల్ ఫోకస్డ్ గా చదవండి. అండ్ ఎట్లాంటి సోషల్ మీడియాకి కానీ, లేకపోతే మిగిలిన రియాలిటీ షోస్ కానీ, లేకపోతే మీ గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా ఎట్లాంటి వాటికైనా కూడా అవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్. గాట్ ఇట్? మీకు ఫ్రీగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, లేకపోతే మీ మీద, మీరు మీ ఫిజికల్ హెల్త్ మీద స్పోర్ట్స్ కానీ అదేదైనా ట్రై చేయండి, ఆర్ ఎల్స్ రిమైనింగ్ టైంలో చదువుకోండి, ఇంతవరకే ఉండండి. అండ్ ఇంకొకటి, ఈ 3 నెలలు చదివితే అయిపోతుందా మ్యామ్? ఇంకా దాని తర్వాత కూడా ఉంటుంది కదా, అంటే ఎస్, ఈ 3 నెలలు మాత్రమే చదవండి అని ఎవరైనా చెప్తే నమ్మకండి. ఇంకొక ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మీది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్ పీరియడ్ ఆఫ్ టైం ఇది. సో ఇది మళ్ళీ మీరు ఇంకొక 10 ఇయర్స్ తర్వాత వెనక్కి చూసుకుని బాధపడినా కూడా అక్కడ చేయాల్సింది ఏమి ఉండదు, రిగ్రెట్ ఏ ఉంటది. కాబట్టి ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ అన్ని వదిలేసి
ఇప్పుడు కరెక్ట్ గా ఫోకస్ చేయండి అండ్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి టైప్ని యూజ్ చేసుకోండి. ఎస్, ఒప్పుకుంటాను మీకు సిలబస్ అంతా అర్థమైంది, కాన్సెప్ట్స్ అన్ని అర్థమయ్యాయి, కానీ ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు దాని మీద మీ ఫోకస్ ఉండాలి ఇప్పుడు. గాట్ ఇట్? నౌ కమింగ్ టు దిస్, ఇప్పుడు మన పార్లల్ అంటే పార్లల్ ఎప్పుడు ఉంటుంది ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఈ కేసులో ఉన్నప్పుడు నాకు మయోపియా ఉన్నా కూడా నాకు ఆబ్జెక్ట్ ఇమేజ్ కనిపించాలి, ఐ మీన్ ఇమేజ్ అనేది రెటినా పైన ఫామ్ అవ్వాలి అండ్ నాకు ఆ ఆబ్జెక్ట్ క్లియర్ గా కనిపించాలి. ఏం చేయొచ్చు మనం? ఎస్, లెన్సెస్ ని యూజ్ చేయొచ్చు. మరి మయోపియాని మనం కరెక్ట్ చేయడానికి ఎట్లాంటి లెన్స్ ని యూజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? ఇమేజ్ డిస్టెన్స్ మనకి 2.5 సెంటీమీటర్స్ కావాలి. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది. బట్ నేను ఇక్కడ ఎక్కడ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయాలి అంటే ఒక పర్టికులర్ డి దగ్గర నాకు ఈ డిస్టెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది కావాలి. మరి ఆ మయోపియా పాయింట్ ఏంటి? దానిని నేను ఏమనుకుంటున్నాను, డి అనే డిస్టెన్స్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఆబ్జెక్ట్, నేను ఇప్పుడు ఏదైనా ఒక లెన్స్ ని ఇక్కడ ప్లేస్ చేస్తే, రైట్, ఏదైనా స్పెక్టాకిల్స్ లో మనం యూజ్ చేసే లెన్సెస్ నే కదా, ఆ లెన్స్ ని నేను ప్లేస్ చేస్తే నాకు ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వచ్చే రేస్ ని కూడా నాకు ఫైనైట్ డిస్టెన్స్ లో ఇమేజ్ ఫామ్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇమేజ్ డిస్టెన్స్ డి అవుతుంది. సో ఇట్లా ఏదైనా చేయగలదా? సో లెట్స్ ట్రై టు ఫైండ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ఏ లెన్స్ దొరుకుతుంది? 1/f = 1/v - 1/u కదా. యూ ఆల్రెడీ ఇన్ఫినిటీ, సో మనం ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ 1/f = 1/ ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి సైన్ కన్వెన్షన్ కనుక మనం యూజ్ చేస్తే లెన్స్ నుంచి ఈ డైరెక్షన్ లో ఉంది అంటే ఇట్ ఈస్ -d, రైట్? సో ఇది -d. f = -d. ఫోకల్ లెంత్ నెగటివ్ దేనికి ఉంటుంది? ఏ లెన్స్ కి మనకి ఫోకల్ లెంత్ నెగటివ్ ఉంటుంది? దట్ మీన్స్ ఇట్ ఈస్ కాన్కేవ్ లెన్స్, రైట్? సో ఇక్కడ ఈ మయోపియాని మనం కరెక్ట్ చేయడానికి, ఫిక్స్ చేయడానికి మనం ఏ లెన్స్ యూజ్ చేయాలి? కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేయాలి. గాట్ ఇట్? నా ఇంకొక లెన్స్ ఏంటి, ఇంకొక డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. దీనికి కంప్లీట్ ఆపోజిట్. మయోపియాలో ఓన్లీ దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించవు, దూరంగా ఉన్నవి బాగా కనిపిస్తాయి. కానీ హైపర్మెట్రోపియాలో దగ్గరగా ఉన్నవి అసలు కనిపించవు, దూరంగా ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. దాట్ ఈస్ నోన్ యాజ్ ఫార్ సైటెడ్నెస్. గాట్ ఇట్? అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆబ్జెక్ట్ మినిమం ఈవెన్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ లో ఉన్నా కూడా మనకు కనిపించదు. సో ఎక్కడో ఒక దూరంగా ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు నాకు ఆబ్జెక్ట్ కనిపించింది. బట్ మెల్లిమెల్లిగా నేను ఆబ్జెక్ట్ ని నా కంటికి దగ్గరగా తీసుకొస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ఈ పాయింట్ వరకు మాత్రమే క్లియర్ గా కనిపించింది. దీని తర్వాత నేను ఇంకెంత ముందుకు కనిపించినా కూడా, ఎందుకు ముందుకు తీసుకొచ్చినా కూడా నాకు ఆబ్జెక్ట్ కనిపించట్లేదు, ఓకే, క్లియర్ గా కనిపించట్లేదు. సో ఆ పర్టికులర్ పాయింట్ ఏమంటాం అనంటే నియర్ పాయింట్ అని అంటాం, ఓకే. మినిమం డిస్టెన్స్, ఏ మినిమం డిస్టెన్స్ దగ్గర అయితే మనం ఒక ఆబ్జెక్ట్ ని క్లియర్ గా చూడగలమో, ఫర్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్ ఉన్న పర్సన్ కి ఏ మినిమం డిస్టెన్స్ దగ్గర అయితే ఒక ఆబ్జెక్ట్ ని క్లియర్ గా చూడగలరో ఆ పాయింట్ ఏమంటాం? నియర్ పాయింట్, ఓకే. ద పాయింట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ద లెన్స్ ఆఫ్ ఐ కెన్ ఫార్మ్ ది ఇమేజ్ ఆన్ ది రెటినా, అంటే ఆ పర్టికులర్ పాయింట్ వరకు మాత్రమే ఇమేజ్ అనేది రెటినా పైన ఫామ్ అవుతుంది. ఇంకా ముందుకు తీసుకొస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? వెనకాల, రెటినా వెనక ఫామ్ అవుతుంది. యు కెన్ సీ హియర్, రైట్? మయోపియాలో ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది రెటినా ముందు ఫామ్ అవుతుంది, హైపర్మెట్రోపియాలో ఆబ్జెక్ట్ ఇమేజ్ రెటినా వెనక ఫామ్ అవుతుంది, రైట్? బట్ ఇట్లాంటి డిఫెక్ట్ ఆఫ్ విజన్ ని కరెక్ట్ చేయాలంటే మనం ఏ లెన్స్ ని యూజ్ చేయాలి? Here we have to use convex lens. Okay, so ఈ కాన్వెక్స్ లెన్స్ మన ఒక ఈ హైపర్మెట్రోపియా ఉన్న పర్సన్ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కి సంబంధించిన ఇమేజ్ ని కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది? దూరంగా ఫామ్ చేస్తుంది. ఆ ఇమేజ్, ఈ బయట ఉన్న కాన్వెక్స్ లెన్స్ ఫామ్ చేసిన ఇమేజ్ ఏమవుతుందంటే మన కంటికి ఆబ్జెక్ట్ అవుతుంది. గాట్ ఇట్? అప్పుడు ఆ పర్సన్ ఏంటి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే చూడగలరు కాబట్టి ఆ ఇమేజ్ చాలా డిస్టెన్స్ లో ఫామ్ అయింది కాబట్టి అఫ్ కోర్స్ అప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ ఫామ్ చేసిన ఇమేజ్ కంటికి ఇమేజ్ ఆబ్జెక్ట్ అయినందున మనకి క్లియర్ గా కనిపిస్తుంది. గాట్ ఇట్? సో దిస్ ఈస్ వాట్ హ్యాపనింగ్ ఇన్ హైపర్మెట్రోపియా. ఫైన్. అట్లా కాకుండా ఇంకొక డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఏంటి? ప్రెస్బోపియా.
సో ఇది రెండింటి కాంబినేషన్ అనుకోవచ్చు. బేసిక్ గా ఈ ప్రెస్బోబియా ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు ఏజ్ అవుతున్న కొద్దీ, ఒక పర్సన్ కి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా కంటి చుట్టూ ఉన్న మజిల్స్ ఏమవుతాయి, అవి అంత హెల్దీగా ఉండవు, పని చేయడం కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, రైట్? సో వీక్ అవుతాయి, మరీ ఫ్లెక్సిబుల్ గా ఉండవు. అట్లాంటి కేసులో ఆబ్జెక్ట్ ని మరీ దగ్గరగా ఉన్నా మరీ దూరంగా ఉన్నా కూడా ఈ కంటి చుట్టూ ఉన్న సిలియరీ మజిల్స్ ఏంటంటే ఇంకా అకామిడేట్ చేయలేదు, అంటే దాని ఫోకల్ లెంత్ ని మార్చలేదు. ఇట్లాంటి కేసులో మరీ దగ్గరగా ఉన్నా లేదంటే మరీ దూరంగా ఉన్నా ఆబ్జెక్ట్ ని చూడలేదు. సో ఇట్లాంటి పర్సన్ అప్పుడప్పుడు మయోపియా అండ్ హైపర్మెట్రోపియా రెండు ఎట్ అ టైంలో ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి డిఫెక్ట్ ఆఫ్ విజన్ ని మనం క్లియర్ చేయాలి లేదంటే కరెక్ట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఇమేజ్ బైఫోకల్ లెన్స్ ఇమేజ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ లెన్స్ ని ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ లోయర్ పార్ట్ లో కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేశారు. సో దట్ కాన్వెక్స్ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఇందులో నుంచి కనిపిస్తాయి. అండ్ పైన కాన్కేవ్ లెన్స్ ని ప్లేస్ చేశారు. సో కాన్కేవ్ ఏం చేస్తుంది, దగ్గరగా ఉన్న వాటిని దూరంగా ఉన్న వాటిని కనిపించేలా చేస్తుంది. ఈ కాన్వెక్స్ దగ్గరగా ఉన్న వాటిని కనిపించేలా చేస్తుంది. గాట్ ఇట్? సో దాట్ ఈ పర్సన్ ఈ లెన్స్ పెట్టుకున్నప్పుడు ఆబ్జెక్ట్ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఇందులో నుంచి ఏదో ఒక దాంట్లో నుంచి మనకి కనిపించే అవకాశం ఉంటుంది. గాట్ ఇట్? సో దిస్ ఈస్ వాట్ ప్రెస్బోబియా. దీని తర్వాత మనం ఈ లెన్స్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, సరే నాకు దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించట్లేదు, నేను నాకు మయోపియా ఉంది, సరే అందరికి ఇప్పుడు నాకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్టెన్స్ ఉంటుంది కదా, పర్టికులర్ డిస్టెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది కదా, మరి ఇప్పుడు నేను ఏ లెన్స్ యూజ్ చేయాలి అనేది ఎట్లా తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఒక సర్టెన్ డిస్టెన్స్ లో ఒక స్క్రీన్ పెట్టి దాంట్లో ఉన్న లెటర్స్ ని ఆల్ఫాబెట్స్ ని నోటీస్ చేయమంటారు. సో ఎంత చిన్న ఆబ్జెక్ట్ ని మనం చూడలేకపోతే ఆ డిస్టెన్స్ లో మనకి మయోపియా ఉంది. సో దానికి ఆ డిస్టెన్స్ ని బట్టి మనకి లెన్సెస్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ లెన్స్ కి ఒక ఇది మెషర్ చేయడానికి మనకి ఒక క్వాంటిటీ కావాలి కదా, దట్ ఈస్ పవర్ ఆఫ్ అ లెన్స్. సో ఈ పవర్ ఆఫ్ లెన్స్ అనేది ఒక లెన్స్ కి ఉండే పవర్ ఏం డిసైడ్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఈ లెన్స్ ఎంత కన్వర్ట్ చేయగలదు రేస్ ని లేదంటే ఎంత డైవర్జ్ చేయగలదు అనే పాయింట్ ని మనకి ఇది ఇస్తుంది. సో బేసికల్ గా దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అని అంటే, ఇట్ ఈస్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకే, వెన్ ఇట్ ఈస్ ఇన్ మీటర్స్. లేదు అని అంటే 100/reciprocal ఇట్ ఈస్ సెంటీమీటర్స్ లో ఉన్నప్పుడు. సో పవర్ ఈస్ నథింగ్ బట్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో దీనికి ఉన్న యూనిట్స్ ఏంటి? ఎస్, యూనిట్స్ ఆఫ్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు సింపుల్ గా 1 diopter, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 1 meter inverse. Diopter is nothing but meter inverse. So now can you define diopter? What is diopter? Diopter is, it is the power of a lens whose focal length is one meter. Got it? So ఇది diopter. ఫైన్. సో పవర్ ఆఫ్ లెన్స్ కానీ డయాప్టర్ కానీ ఇది. అండ్ మనకి కొన్ని ఫార్ములాస్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోకల్ లెంత్ ఇస్తారు, పవర్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదు, పవర్ ఇస్తారు, ఫోకల్ లెంత్ ఇన్ సెంటీమీటర్స్ అనో లేకపోతే మీటర్స్ అనో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దానికి మనకి ఉన్న ఒక ఫార్ములా ఏంటి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాట్ ఇట్? నౌ ప్రిజం. సో ప్రిజం అంటే మనకి చాలా మంది చూసి కూడా ఉంటారు స్కూల్లో, దీని గురించి డిస్కస్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చూసుంటారు. సో ఒక రెక్టాంగులర్ సైడ్స్ ఉంటాయి, మూడు సైడ్స్ ఉంటాయి. ఓకే, రెక్టాంగులర్ సైడ్స్ ఉంటాయి. అండ్ పైన అండ్ కింద ఎట్లాంటి బేసెస్ ఉంటుంది, పైన కింద బేస్ గానీ పైన టాప్ గానీ రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. సో టు బి ఫ్రాంక్, క్లియర్ గా చెప్పాలి అని అంటే, నేను ఎప్పుడైనా ఉన్నప్పుడు షార్ట్స్ గానీ చేసి చూపిస్తాను. నేను డయాగ్రామ్ తీసుకురాలేదు, బికాస్ ఐ హ్యావ్ టు డ్రా వన్ డయాగ్రామ్ హియర్. సో ఇది నేను ఏం తీసుకుంటాను, ఇది బేస్, ఒక ప్రిజం బేస్ గా తీసుకుంటున్నాను. అండ్ ఈ సైడ్ ఏ, ఇది బి, ఇది సి. సో బేసిక్ గా ప్రిజం అంటే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్, అది. గాట్ ఇట్? సో ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఎట్లా ఉంది, అది రెండు లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ ప్లేన్స్ తో అది కవర్ ఐసోలేట్ చేయబడి ఉంది, సరౌండింగ్స్ తో ఐసోలేట్ చేయబడి ఉండాలి. అండ్ ఈ సైడ్స్ అన్ని కూడా అవి ఇన్క్లైన్డ్ గా ఒకదానికి ఒక్కొక్క ప్లేన్ ఇంకొక దాంతో ఇన్క్లైన్డ్ గా
ఒక యాంగిల్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈ యాంగిల్ ని మనం ఏమంటాము అని అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఓకే, దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటాం. అండ్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా ఉంది కదా మ్యామ్, దీని యాంగిల్ ఆఫ్ ప్రిజం 60 డిగ్రీస్ అని ఖచ్చితంగా అనుకోకండి, మనకి క్వశ్చన్స్ లో ఇస్తారు. డోంట్ జంప్ ఇన్ టు ది అసంప్షన్స్. ఓకే, నౌ ఇప్పుడు ఈ సర్ఫేస్ పైన లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది. ఓకే, ఇట్లా లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది, లేదంటే సరే ఇట్లా లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది, గాట్ ఇట్. సో ఇప్పుడు దీని ఇది ఎట్లాంటి రిఫ్రాక్షన్స్ లేకపోతే ఇది ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది రైట్. బట్ ఇక్కడ ఏంటి, మీడియం చేంజ్ అయినప్పుడు ఇది రిఫ్రాక్ట్ అవుతుంది కదా. సో రిఫ్రాక్షన్ లో మనకి ఏం జరుగుతుంది, ఇట్లా రిఫ్రాక్ట్ అయింది. అండ్ ఇది దీన్ని ఏమంటాం మనం అంటే ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇది ఎమర్జెంట్ రే. ఫైన్, అండ్ ఈ ఎమర్జెంట్ రేని నేను ఇంకా కొంచెం దీన్ని ఇటువైపు ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇన్సిడెంట్ రే ఇది ఎమర్జెంట్ రే కి మధ్యలో ఒక యాంగిల్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్, గాట్ ఇట్. సో ఈ యాంగిల్ బిట్వీన్ ది ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో మనం ఒక గ్రాఫ్ కూడా డ్రా చేయొచ్చు, దేనికి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కి అండ్ ఇన్సిడెంట్ రే కి ఒకవేళ నేను గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఏమవుతుంది, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఈ డయాగ్రామ్ ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది, గాట్ ఇట్. బట్ ఇది మినిమం ఎప్పుడవుతుంది, ఈ గ్రాఫ్ చూసి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మినిమం ఎప్పుడవుతుంది చెప్పగలరా? ఎస్, ఎట్ దిస్ పాయింట్ దగ్గర. ఇది ఏ పాయింట్ అని అంటే ఎగ్జాక్ట్ గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ గా ఉంటాయో అప్పుడు డీవియేషన్ అనేది మినిమం ఉంటుంది. దీన్ని మనం డి అనే లెటర్ తో ఇండికేట్ చేస్తుంటాం, గాట్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ప్రిజం అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే, ఇక్కడ మనం రిఫ్రాక్షన్ అని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది ఒక మీడియం చేంజ్ అయినప్పుడు. సో ఇక్కడ ప్రిజం ని మనం ఏదైనా ఒక మెటీరియల్ తో ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తో మనం తయారు చేసినప్పుడు దానికి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా. సో దాట్ ఈస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మరి దాన్ని అంటే, హియర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ డి బై 2 బై సైన్ ఏ బై 2. ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం ఇది. ఓకే, సో దీన్ని మనం ఏతో ఇండికేట్ చేస్తాం. అండ్ డి ఇందాక చెప్పాను యాంగిల్ ఆఫ్ డీవియేషన్ రైట్. సో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ ఈజీలీ ఫైండ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం, గాట్ ఇట్. నౌ లెట్ సి, మరి రిఫ్రాక్షన్ ప్రిజం లో ఎప్పుడైనా ఒక వైట్ లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, వెళ్ళేటప్పుడు ఉన్న వైట్ లైట్ బయటకు వచ్చేసరికి, రిఫ్రాక్షన్ అయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ ని ఇస్తుంది మనకి. నౌ యూ కెన్ సీ హియర్ రైట్. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఇది ఇందులో వైట్ లైట్ లో అన్ని రకాల కలర్స్ ఉంటాయి. ఓకే, వైలెట్, ఎల్లో, ఇండిగో, బ్లూ, ఆరెంజ్, రెడ్ ఇట్లాంటి అన్ని కలర్స్ ఉంటాయి. సో ఇవన్నిటి కలర్స్ స్పీడ్ అనేది సేమ్ గా ఉంటుంది రైట్. సో ఎయిర్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ సేమ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంటాయి కాబట్టి అన్ని కలిపి ఒక వైట్ లైట్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడైతే ఇంకొక మీడియం లోకి వెళ్ళిందో అప్పుడు ఏం జరుగుతుంది, ఆ మీడియం కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో అన్ని కలర్స్ స్పీడ్ అనేది సేమ్ గా ఉండాలా, అవసరం లేదు కదా. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వైట్ లైట్ కాస్త అన్ని సేమ్ స్పీడ్ తో వెళ్ళేవి కాస్త స్ప్లిట్ అయిపోతాయి. సో ఐ మీన్ ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయి అంటే వాటి స్పీడ్స్ చేంజ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ సేమ్ స్పీడ్ తో మూవ్ అవుతున్నప్పుడు ఎట్లా ఉంటది, ఒక ఒక ప్యాకేజ్ లాగా ఒక రౌండ్ లేకపోతే ఒక రెక్టాంగులర్ షేప్ కరెక్ట్ గా ఉంటది. లేదు మీరు అందరు డిఫరెంట్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేయొచ్చు కదా, ఒక్కొక్కరిని ఓకే వీళ్ళు ఇట్లా ఈ డైరెక్షన్ లో వెళ్తున్నారు, వీళ్ళు ఈ డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో దాట్ ఈస్ వై వీ కెన్ సీ ఇండివిజువల్ కలర్స్ హియర్. సరే ఇంకా కొంచెం ఇక్కడ ఫస్ట్ రిఫ్రాక్షన్ లోనే స్ప్లిట్ అయింది, దాని తర్వాత మళ్ళీ సెకండ్ రిఫ్రాక్షన్ లో కంప్లీట్ ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువగా అయ్యి వాటి ఎక్కువగా వేవ్ లెంత్ ఉన్నది ఉన్న లైట్ తక్కువ డీవియేట్ అవుతుంది అండ్ తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ ఎక్కువ డీవియేట్ అవుతుంది. సో దాట్ ఈస్ వై ఇక్కడ రెడ్ కలర్ తక్కువ డీవియేట్ అవుతుంది బికాస్ ఇట్ హ్యాస్ మోర్ వేవ్ లెంత్. వైలెట్ ఎక్కువ డీవియేట్ అవుతుంది బికాస్ ఇట్ హ్యాస్ లెస్ వేవ్ లెంత్. సో ఇట్లా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ వస్తాయి.
సో ది ప్రాసెస్ ఆఫ్ స్ప్లిటింగ్ వన్ వైట్ లైట్ ఇంటూ ది ఇట్స్ కాన్స్టిట్యూంట్ కలర్స్ లేదంటే ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్పర్షన్. సో ఈ డిస్పర్షన్ మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే రెయిన్బో, రెయిన్బోలో చూడొచ్చు. లేకపోతే ఇప్పుడు ఒక ఆయిల్ డ్రాప్, వెన్ వి ప్లేస్ ఆయిల్ డ్రాప్ ఇన్ వాటర్, ఒక ఆయిల్ డ్రాప్ వాటర్ లో వేసి దాన్ని ఎండలో పెట్టండి, లేదంటే ఎండ కూడా అవసరం లేదు, ఒక లైట్ మంచి లైట్ పడే ప్లేస్ లో ఉంచండి, అక్కడ కూడా మీరు ఇది చూడొచ్చు. లేదు అని అంటే మిర్రర్ ఇన్ వాటర్, ప్లేస్ మిర్రర్ ఇన్ వాటర్ అండ్ దెన్ కీప్ ఇన్ సన్లైట్. ఇక్కడ కూడా ఇది యాక్టివిటీ, మనకి యాక్చువల్ గా టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన యాక్టివిటీ. సో దీనిలో కూడా మీరు ఒక ఒక టబ్ లో వాటర్ నింపి దాంట్లో ఒక మిర్రర్ ని ఇంక్లైన్డ్ గా పెట్టి సన్లైట్ కి తీసుకెళ్ళండి, దాని తర్వాత ఆ దాన్ని ఎటో ఒక ఒక వాల్ కి రీడైరెక్ట్ చేస్తే ఆ లైట్ ని మీకు అక్కడ స్పెక్ట్రమ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి, ఒక ఈ స్పెక్ట్రమ్ కనిపిస్తుంది. గాట్ ఇట్? సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిస్పర్షన్. గాట్ ఇట్? నౌ మరి రెయిన్బో అన్నారు కరెక్టే, మరి ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది అని అంటే జనరల్ గా మనకి రెయిన్బోస్ ఎప్పుడు కనిపిస్తాయి, ఐదర్ మనకి వర్షం పడ్డప్పుడైనా, లేదంటే అట్మాస్ఫియర్ లో ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నప్పుడైనా మనకి ఇవి కనిపిస్తాయి, రైట్? లేదంటే ఒక వాటర్ ఫాల్ ప్లేస్ లో, అప్పుడు కంప్లీట్ గా అట్మాస్ఫియర్ లో వాటర్ వేపర్ ఉంటుంది. ఈ కేసులో అయినా మనకి ఎక్కువగా రెయిన్బోస్ కనిపించేది ఇది. అంతేగాని నార్మల్ గా ఇప్పుడు మన డే టు డే లైఫ్ లో సమ్మర్ లోనో వింటర్ లోనో రెయిన్బోస్ అట్లా ఊరికే కనిపించవు, వాటికి ఒక రీజన్ ఉంది, ఒక పర్పస్ ఉంది అవి ఎందుకు ఫామ్ అవుతున్నాయి అని అంటే, ఫస్ట్ ఈ కంప్లీట్ గా ఎయిర్ లో ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఉంటాయి కదా, ఈ మాలిక్యూల్ ఒక మాలిక్యూల్ ని కన్సిడర్ చేస్తే దాని అక్కడ ఏమవుతుంది, లైట్ బయట ఎయిర్ మీడియం నుంచి వాటర్ మీడియంకి వెళ్తుంది. సేమ్ ఇక్కడ మీడియం చేంజ్ అవుతుంది కదా, ప్రిజమ్ లో ఎలాగైతే జరిగిందో ఈ లైట్ అనేది ఎప్పుడైతే ఈ రెయిన్ డ్రాప్ లోకి వెళ్ళిందో అక్కడ మీడియం చేంజ్ అయింది. సో వైట్ లైట్ ఏమవుతుంది, స్ప్లిట్ అవుతుంది. సో స్ప్లిట్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ ని ఇస్తుంది. సో వాటిని మనం ఎంత డిస్టెన్స్ లో ఉన్నాం, మనం ఏ యాంగిల్ లో వాటిని చూస్తున్నాం, దాన్ని బట్టి మనకు ఒక్కొక్క లేయర్ ఆఫ్ కలర్స్ కనిపిస్తాయి. గాట్ ఇట్? సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇది ఒక వాటర్ డ్రాప్, ఓకే? సో వాటర్ డ్రాప్ జనరల్ గా ఒక ఈ షేప్ లో ఉంటుంది కదా. సో మనం ఒక నార్మల్ గా ఒక చిన్న వాటర్ డ్రాప్ కాదు మనం తీసుకునేది, ఒక వాటర్ డ్రాప్లెట్ అంటే మాలిక్యూల్ ని తీసుకుంటున్నాం, ఫైన్. సో అంత చిన్న పార్ట్ ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఇట్లా ఒక స్పెరికల్ షేప్ లో ఉన్న ఈ వాటర్ డ్రాప్ పైన వైట్ లైట్ ఇన్సిడెంట్ అయింది, ఓకే? పారలల్ బీమ్ ఆఫ్ వైట్ లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ వైట్ లైట్ లో ఎయిర్ మీడియం లో ఉంది కాబట్టి ఇందులో ఉన్న కలర్స్ అన్నిటికీ సేమ్ స్పీడ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇది వేరే మీడియం లోకి వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది, దీంట్లో ఆటోమేటిక్ గా డిఫరెంట్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి, రైట్? ఇట్లా ఈ కలర్స్ అనేవి ఇట్లా ఫామ్ అవుతాయి. ఐ మీన్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క స్పీడ్ తో మూవ్ అవుతుంది కాబట్టి మనం ఇండివిజువల్ గా వీటిని నోటీస్ చేయగలం, ఫైన్. సో వీటి మధ్యలో ఇది వయలెట్ అండ్ ఇది రెడ్ అనుకున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి మిగిలిన బ్లూ గానీ ఆరెంజ్ గానీ ఎల్లో ఇండిగో ఇట్లాంటి కలర్స్ ని మనం చూడొచ్చు. బట్ నేను ఫస్ట్ అండ్ లాస్ట్ ది, బికాస్ వయలెట్ కి ఎక్కువ తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, సో ఎక్కువ డీవియేట్ అయింది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి దీని యాంగిల్ ఎక్కువ రిఫ్రాక్ట్ అయింది. అండ్ రెడ్ కి మోర్ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి అది తక్కువ లీస్ట్ డీవియేషన్ ఉంటుంది దానికి. గాట్ ఇట్? సో అందుకే ఈ రెండు రేస్ ని తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు, ఈ పాయింట్ దగ్గర మనకి లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ రిఫ్రాక్షన్ మనకి క్వశ్చన్స్ లో వన్ మార్క్ క్వశ్చన్ కి కూడా అడిగే ఛాన్స్ ఉంది. రెయిన్బో ఫామ్ అయ్యేటప్పుడు స్టెప్స్ ఆర్డర్ లో రాయండి, ఏమేం ఫినామినన్స్ జరుగుతాయి. సో దానికోసమే నేను ఆర్డర్ చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి వెళ్ళినప్పుడు రిఫ్రాక్ట్ అయింది. రిఫ్రాక్షన్ తర్వాత ఈ లైట్ అన్ని ఈ మీడియం లో ఈ కలర్స్ అన్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటి ఒక్కొక్క స్పీడ్ కి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది కాబట్టి అవన్నీ స్ప్లిట్ అయ్యాయి. సో స్ప్లిట్ అయినప్పుడు జరిగింది ఏంటి, డిస్పర్షన్, ఓకే? సో డిస్పర్షన్ తర్వాత ఈ లైట్ రేస్ అన్ని కూడా అదర్ సైడ్ పడ్డాయి కదా ఇక్కడ ఈ వాటర్ మాలిక్యూల్ ఇంకొక సైడ్. ఇక్కడ ఇది పడిన యాంగిల్ ఎలా ఉందంటే
టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అయింది. అంటే ఈ పడిన యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కన్నా కూడా తక్కువ ఎక్కువగా ఉంది. సో దాట్ ఈ రే అనేది మళ్ళీ సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అయింది. గాట్ ఇట్? బట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరిగింది. ఫైన్. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ రేస్ అన్ని కూడా బయటికి వచ్చేసాయి. బయటికి వచ్చినప్పుడు ఇది తక్కువ లీస్ట్ డీవియేషన్ అయింది, ఎక్కువ డీవియేట్ అవ్వలేదు, అండ్ ఇది తక్కువ డీవియేట్ అయింది. రైట్. నా ఇక్కడ చెప్పండి నాకు, ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏ రే ఇన్సిడెంట్ అయింది? ఇట్ ఈస్ వైట్ లైట్. రైట్. కానీ అది బయటకు వచ్చేసరికి ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ కంప్లీట్ గా ఈ విబ్జర్వ్డ్ కలర్స్ అనేవి చూడొచ్చు. సో ఇందులో వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి బ్లూ, జి గ్రీన్, వై ఎల్లో, ఓ ఆరెంజ్, ఆర్ రెడ్. సో ఈ కలర్స్ అన్ని కూడా వీటి మధ్యలో ఉంటాయి. అండ్ మినిమం యాంగిల్ ఇక్కడ నుంచి, మినిమం యాంగిల్ ఎంత ఉంటుంది, మాక్సిమం యాంగిల్ ఎంత ఉంటుంది, ఎనీ గెస్? సో ఇక్కడ ఇన్సిడెంట్ రేకి ఉన్న దీనికి మినిమం యాంగిల్ 40 డిగ్రీస్ ఉంటే మాక్సిమం యాంగిల్ ఎంత? 42 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, 40 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ మధ్యలో ఈ రేస్ అనేవి బెండ్ అవుతాయి, డీవియేట్ అవుతాయి. గాట్ ఇట్? సో దిస్ ఈస్ హౌ. ఇప్పుడు ఒక మాలిక్యూల్లో ఏం జరుగుతుంది తెలిసింది కదా, అట్లాంటి ఈ మాలిక్యూల్స్ అన్ని కూడా, మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మనకి అట్మాస్ఫియర్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఫామ్ చేసే లైట్ అనేది, కొన్ని లైట్స్ అనేవి ఇప్పుడు ఒక ఒక యాంగిల్లో మనం లైట్ ని చూస్తున్నప్పుడు అక్కడ ఆ మాలిక్యూల్ నుంచి వచ్చే లైట్ రేస్ మన కంటికి ఏ లైట్ ఏ కలర్ నైతే మనం చూస్తామో అదే కలర్ లో కనిపిస్తుంది. అండ్ దానికన్నా తక్కువ దానికన్నా కింద ఉన్న ఇవన్నీ లేయర్ లాగా చూసుకుంటే దానికన్నా కింద ఉన్న మాలిక్యూల్స్ నుంచి వచ్చే కలర్ అదొక లేయర్ లాగా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక 1x1 లేయర్ లాగా కనిపిస్తాయి ఈ కలర్స్ అన్ని. బట్ ఇవి మనకి మీరు ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా హాఫ్ స్పెరికల్ షేప్ లో ఉండదు, ఇది కంప్లీట్ ఒక సర్కిల్, ఇదంతా ఒక కోన్ షేప్ లో ఉంటది. ఇక్కడ నుంచి ఒక మనిషి చూస్తున్నాడు, ఓకే, ఇక్కడ నుంచి ఒక మనిషి చూస్తున్నాడు రెయిన్బోని. సో ఇదంతా కూడా ఒక కోన్ షేప్ లో ఉంటది. ఫైన్. సో ఇక్కడ నుంచి ఈ కింద కంప్లీట్ ఎర్త్ లోపలికి చూడలేడు కదా, సో ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఇట్లా. గాట్ ఇట్? సో రెయిన్బో అనేది ఒక సెమీ స్పెరికల్ కాదు, అది కంప్లీట్ ఒక సెమీ సర్కిల్ కాదు, అది కంప్లీట్ ఒక రౌండ్ లాగా ఉంటది. బట్ మిగిలిన హాఫ్ అనేది ఎర్త్ లోపల ఉంటది కాబట్టి మనం హ్యూమన్ ఐ చూడలేదు. గాట్ ఇట్? సో గైస్, నౌ ద నెక్స్ట్ ఫినామినా ఇస్ స్కాటరింగ్. సో స్కాటరింగ్ ఇది కొంచెం డిస్పర్షన్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అండ్ ఈ రెండు పేర్లకి, స్కాటరింగ్ కి డిస్పర్షన్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇది ఒక రే, ఐ మీన్ ఇది ఒక మాలిక్యూల్, రైట్. సో ఈ మాలిక్యూల్ పైన అట్మాస్ఫియర్ లో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఈ మాలిక్యూల్ పైన సన్ లైట్ అనేది పడింది, ఓకే, లైట్ రే అనేది పడింది. సో సన్ లైట్ లో చాలా కలర్స్ ఉంటాయి, రైట్. ఈ కలర్స్ లో ఏదో ఒక కలర్ ని, లేదంటే ఈ దీన్ని అబ్జర్వ్ చేసుకొని, ఈ రే నుంచి వచ్చిన లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇది వైబ్రేట్ అయ్యి రిమైనింగ్ అన్ని డైరెక్షన్స్ లో మనకి కలర్ ని, ఐ మీన్ ఈ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం, స్కాటరింగ్ అంటాం. సో ఇక్కడ బేసిక్ గా స్కాటరింగ్ లో ఏం జరుగుతుంది అంటే రీఎమిషన్ జరుగుతుంది, ఓకే. సో ఇక్కడ నుంచి ఎమిట్ అయిన లైట్ ని అది అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ రీఎమిట్ చేస్తుంది విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. గాట్ ఇట్? ఈ ప్రాసెస్ ని స్కాటరింగ్ అంటాం. అండ్ ఇక్కడ ఈ స్కాటరింగ్ అన్ని సార్లు జరుగుతుందా అంటే లేదు, దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంట కండిషన్ అని అంటే, సో ఎప్పుడైతే మాలిక్యూల్ సైజ్ ఉంటుందో, సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈస్ ఈక్వల్స్ టు ది వేవ్ లెంత్, ఎట్లీస్ట్ సిమిలర్లీ ఈక్వల్స్ టు ది వేవ్ లెంత్ ఆఫ్ ది కలర్. ఓకే. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే దాని మీద ఆ మాలిక్యూల్ దాని మీద పడిన లైట్ ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సరే, వైట్ లైట్ పడింది దానిపైన, రైట్. కానీ ఈ వైట్ లైట్ లో అన్ని రకాల కలర్స్ ఉన్నాయి, అన్ని రకాల వేవ్ లెన్స్ ఉన్న లైట్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఈ మాలిక్యూల్ సైజ్ అనేది తక్కువగా ఉంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తుంది, దీని సైజ్ కి ఏ కలర్ అయితే
ఈక్వల్ గా ఉందో, ఐ మీన్ ఈక్వల్ అని కాదు సిమిలర్ గా ఉందో, దగ్గరలో ఉందో, ఆ కలర్ ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది అవుట్ ఆఫ్ ఆల్ దిస్ కలర్స్. సో 7 కలర్స్ లో ఇది ఓన్లీ ఒక కలర్ ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుని అది అదే కలర్ ని మళ్ళీ రీఎమిట్ చేస్తుంది. గాట్ ఇట్? అండ్ దిస్ ఈస్ ద రీజన్ ఫర్ బ్లూ కలర్ ఆఫ్ ది స్కై, ఆరెంజ్ కలర్ ఆఫ్ ది స్కై. ఇట్లా మనం ఈ ఓషన్స్ కానీ సీస్ ఇవన్నీ మనకి బ్లూ కలర్ లో కనిపించడానికి రీజన్ ఏంటంటే, అట్మాస్ఫియర్ లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కాదు, ఎక్కువగా ఉండేవి ఏంటంటే O2 అండ్ N2 మాలిక్యూల్స్. ఓకే, సో వీటి సైజ్ అనేది సిమిలర్లీ ఈక్వల్స్ టు కలర్, బ్లూ కలర్ వేవ్ లెంత్ ఆఫ్ బ్లూ కలర్. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ లో ఉన్న ఈ మాలిక్యూల్స్ అని, O2 ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, ఈ మాలిక్యూల్స్ కూడా దానిపైన పడింది వైట్ లైట్ అయినా కూడా అది బ్లూ కలర్ ని అబ్జర్వ్ చేసుకుని అది మళ్ళీ బ్లూ కలర్ ని ఎమిట్ చేయడం వల్ల మనకి ఓషన్స్ కానీ లేకపోతే స్కై కానీ ఇదంతా ఓన్లీ ఆ బ్లూ కలర్ లోనే కనిపిస్తుంది. రైట్? ఇఫ్ ఇన్ కేస్ ఈ నేచర్ లో ఈ కంప్లీట్ గా స్కాటరింగ్ అనే ఫినామినానే లేదు, అప్పుడు ఏం కనిపిస్తుంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టైప్, మనకి సీస్ కానీ ఓషన్స్, స్కై అండ్ సన్ ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ లో కనిపిస్తాయి. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ది కలర్ ఆఫ్ ది బ్లూ స్కై. ఓకే, అండ్ కొంతమంది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఇందాక మన రెయిన్బో గురించి నేర్చుకున్నాం అండ్ ఇప్పుడు బ్లూ కలర్ ఎందుకు ఫామ్ అవుతుంది నేర్చుకుంటాం కదా, సో దిస్ పర్సన్ ఈస్ ది కలర్, ఐ మీన్ రీజన్ ఫర్ బ్లూ కలర్ ఆఫ్ ది స్కై అని రాస్తారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దిస్ పర్సన్ అండ్ స్కాటరింగ్. గాట్ ఇట్? నౌ సో దిస్ ఈస్ స్కాటరింగ్, అండ్ ఈ స్కాటరింగ్ లో ఈ మిడ్ పాయింట్ ఏదైతే మాలిక్యూల్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో దాన్ని స్కాటరింగ్ సెంటర్ అని అంటాం, అండ్ ఈ లైట్ ఏదైతే అది తీసుకొని మళ్ళీ రీఎమిట్ చేస్తుందో దాన్ని స్కాటర్డ్ లైట్ అంటాం. గాట్ ఇట్? సో ఇది స్కాటర్డ్ సెంటర్, ఇది స్కాటర్డ్ లైట్, అండ్ దిస్ ఈస్ ద కండిషన్ టు అబ్జర్వ్ ది లైట్ ఎనర్జీ. గాట్ ఇట్? సో ఇది దిస్ ఈస్ అబౌట్ స్కాటరింగ్, అండ్ ఎస్ గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ హ్యూమన్ ఐ. ఐ హోప్ కొంచెం ఎక్కువ, నార్మల్ గా మనం 45 మినిట్స్ లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, ఆయన కొంచెం లెంత్ అయింది, బట్ ఒకవేళ కావాలనుకుంటే ఎక్కువ అయింది అనిపిస్తే 1.25 లేకపోతే 1.5x స్పీడ్ లో పెట్టుకొని చూడండి. గాట్ ఇట్? ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ చాప్టర్, ఎలక్ట్రిసిటీ చాప్టర్స్ సమరీ. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ దిస్ చాప్టర్ ఫ్రమ్ ఆల్ ది చాప్టర్స్ ఆఫ్ ఫిజిక్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ క్వైరీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐఎమ్ ఐల్ ఆల్వేస్ అవైలబుల్ టు రిప్లై యూ గైస్. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్.